తెలంగాణకు చెందిన డ్రీమ్ యోగా సెంటర్ నిర్వహించిన యోగా పోటీలో మాధవపట్నానికి చెందిన వాసంశెట్టి వీరబాబు జాతీయ స్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకోవడం ఎంతో గర్వకారణమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం మహాలక్ష్మీనగర్లో గల కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు నివాసంలో ఇటీవల ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతగా నిలిచిన వీరబాబు అభినందన కార్యక్రమం నిర్వహించారు. మాధవపట్నం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యోగా పోటీల్లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని గెలుచుకున్న వాసంశెట్టి వీరబాబును మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు శాలువాతో సత్కరించి మొక్కను జ్ఞాపికగా బహుకరించారు. అదేవిధంగా గ్రామ ప్రజలు వీరబాబును సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మాట్లాడుతూ వీరబాబు భవిష్యత్తులో మరిన్ని బహుమతులు సాధించి మాధవపట్నం కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయాలన్నారు. యోగా పోటీల విజేత వాసంశెట్టి వీరబాబు మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పిల్లి కృష్ణ కళ్యాణ్, పెంకే వెంకటేష్ బాబు, పెంకే రామకృష్ణ, గండుబోయిన లోబాబు, మేడిశెట్టి నాని, అనసూరి జగదీష్, వెంటూరి శ్రీను, వాసంశెట్టి వెంకట్రావు రెడ్డి లోబాబు, కామరాజు, చల్లంగి లోవరాజు, పెంకే సత్యరాజు, ప్లంబర్ సూరిబాబు, ప్లంబర్ రాజు, ఎర్ర శ్రీనులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వాసంశెట్టి వీరబాబు అన్న ఆసామిని సన్మానించటానికి ఇక్కడికి రావటం, స్థానిక కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యుల బిరాల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ వాసంశెట్టి వీరబాబు అన్న ఆసామి మా స్వగ్రామం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామ నివాసి. ఇతను గ్రామంలో ఉన్న వాసంశెట్టి వెంకటరావునా పేరు, వాసంశెట్టి వెంకటరావు మా కొడుకు, మాకు గ్రామంలో అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాలు చూసిన వ్యక్తి యొక్క కుమారుడు. ఈ వీరబాబు ఎంఎస్సి యోగాలో మరి చదువు పూర్తి చేసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో జిల్లాలో యోగాలో కానీ రాష్ట్ర యోగా కాంపిటీషన్లో కానీ గతంలో 2-3 మెడల్స్ సంపాదించగా ఇటీవల యోగా డే సందర్భంగా 2001 జూన్లో జరిగిన కాంపిటీషన్లో నేషనల్ లెవెల్ ఫస్ట్ రావటం జరిగింది. దానికి మా గ్రామ కార్యకర్త కుమారుడిగా మా గ్రామ నివాసిగా స్థానికంగా ఉన్న నాయకురాలు అనంతలక్ష్మి చేతుల మీదుగా మెడల్ స్వీకరించాలని అభినందనలు తెలియజేసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. ఉచిత రీతిని ఈ రోజున సన్మానం చేయటం జరిగింది. ఇది చాలా గర్వకారణం. కారణం ఏంటంటే మాధవపట్నం గ్రామంలో ఒక వెనుకబడిన తరగతులకు చెందిన కులాలకు చెందిన ఒక వ్యక్తి తన తండ్రి చిన్నవాడైనా కుమారుని చదివించడంలో కానీ చదివించిన తర్వాత కుర్రోడు నైపుణ్యత సంపాదించి నేషనల్ లెవెల్లోనే యాల యోగాలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడంటే మా గ్రామానికే గర్వకారణం. అందుచేత ఈ వాడు ఇక్కడికి వస్తానన్నప్పుడు రమ్మని అతన్ని ఉచిత రీతిని సన్మానించాలని శాలువా గప్పి అతనికి బహుమతిగా మొక్కను పెంచమని సాంప్రసిద్ధంగా ఇచ్చి అభినందించడం జరిగింది. భవిష్యత్తులో ఈ గ్రామకి ఇంకా మంచి పేరు వచ్చేలాగా, వాళ్ళ కుటుంబానికి మంచి పేరు వచ్చేలాగా ఇంకా మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించాలని, నేషనల్ లెవెల్లోని కాదు అవసరమైతే ఏ కాంపిటీషన్లో నా కాంపిటీషన్లో ఉత్తీర్ణుడే మంచి పేరు తీసుకురావాలని భగవంతుని అన్ని విధాలుగా అతన్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆరోగ్యాలతో ఉండి అన్ని విధాలుగా ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరొకసారి ఆ కుటుంబ సభ్యులు తండ్రి గారికి కానీ వీరబాబు కానీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు వాసంశెట్టి వీరబాబు అండి, మాది మాధవపట్నం గ్రామం. నేను గత 10 సంవత్సరాలుగా యోగాలో ఎంతోమంది శిక్షణ ఇస్తూ ఉన్నాను. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో కాంపిటీషన్లో పాల్గొంటూ ఉన్నానండి. అలాగే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, అలాగే జిల్లా లెవెల్లో కూడా ఎన్నో అవార్డులు గెలుచుకోవడం జరిగిందండి.
ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డ్రీమ్ యోగా సెంటర్ వారు తెలంగాణకు చెందిన డ్రీమ్ యోగా సెంటర్ వారు నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ పెట్టడం జరిగిందండి. దాంట్లో నాకు గోల్డ్ మెడల్ మొదటి స్థానం రావడం జరిగింది. దాని సందర్భంగా మన రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి అనంతలక్ష్మి గారిని అలాగే మాకెంతో ఆప్తులు అయినటువంటి సత్యనారాయణ మూర్తి గారిని కలవడం, ఈ సందర్భంగా వారు నాకు ఈ విధంగా సన్మానం చేయడం అనేది ఈ అవార్డు రావడం కంటే కూడా చాలా ఆనందంగా ఉందండి నాకు. అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సహించుకుంటు నా తల్లిదండ్రులు, అలాగే నా సహోదరులు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు ఈ విజయం సాధించడం జరిగిందండి. ఇలాగే ఈ అందరి ప్రోత్సాహం ఉంటే స్టేటు, జిల్లా, నేషనల్ లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డులు సాధించి మన గ్రామానికి అలాగే సత్యబాబు గారికి, అనంతలక్ష్మి గారికి, అలాగే నా ఆప్తులకి, మా తల్లిదండ్రులకి ఎంతో మంచి పేరు తీసుకొస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుందండి.